హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గాజుల్ని అలాగే ఒక వాటర్ బాటిల్ని యూజ్ చేసి ఒక అందమైన గాజులు అయితే రెడీ చేసుకుందాము. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది, అలాగే పూజలు, వ్రతాలు, పండగలు వస్తున్నాయి కదా. సో కొత్త కొత్తగా గాజులు అయితే వేసుకుంటూ ఉంటాం కొత్త కొత్తగా చీరలకి మ్యాచింగ్ కోసం. అందుకనే నేను ఈరోజు వీడియోని అయితే కొంచెం అందంగా రెడీ చేస్తున్నాను. మరి ముందుగా ఇక్కడ సూదిలోకి ఇలా 6 పోగుల దారాన్ని తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోండి, కింద 3 వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ 3 లేయర్స్ రౌండ్గా ఉన్నది తీసుకున్నాను నేను. ఇది మొత్తం ఇక్కడ ఐరన్ బాక్స్ తీసుకొని ఐరన్ బాక్స్తో హీట్ చేస్తే మనకు ఒక్క సింగిల్ లేయర్ వస్తుంది, చూపిస్తాను. ఎక్స్ట్రా ఉన్నది ఫస్ట్ కట్ చేసేసుకొని ఇలా ఐరన్ బాక్స్తో బాగా హీట్ చేసుకోండి. 3 లేయర్స్ తీసుకున్నా కదా, 3 రౌండ్స్ని మొత్తం నేను ఐరన్ బాక్స్కి హీట్ చేసి ఒక్క రౌండ్ వచ్చేలాగే తీసుకున్నాను, చూసారా. సో మనకి షేప్ అనేది కొంచెం అటు ఇటు అవుతుందండి, ఏం పర్లేదు. సిల్క్ థ్రెడ్ చుట్టేస్తే కరెక్ట్గానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు సిల్క్ థ్రెడ్ని ఒక 60 పోగులు తీసుకొని ఇలా గమ్ సహాయంతో రౌండ్గా చుట్టేసుకోవడమే. సో ఇలా బాగా చుట్టేసుకున్న తర్వాత 2 గాజులు తీసుకొని 2 గాజులకి ఇలా నేను గోల్డ్ కలర్ అయితే చుట్టుకున్నాను. ఇప్పుడు పింక్ కలరు 6 పోగుల లైన్ తీసుకొని ఇలా గమ్ కొంచెం పెట్టేసుకొని దీన్ని క్రాస్గా చుట్టుకొచ్చుకోండి. ఎక్కువ స్పేస్ ఇస్తూ క్రాస్గా చుట్టుకోవాలి. 2 గాజులకి సేమ్ అలాగే చేసుకోవాలి, ఇలా క్రాస్గా, చూసారు కదా. రెండింటికి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే వాటర్ బాటిల్తో రెడీ చేసుకున్నామో, సో దాన్ని తీసుకొని అటు ఇటు రెండు వైపులా గమ్ పెట్టి పూసలు అయితే అతికించుకోవాలి. పూసలు ఇక్కడ హోల్స్ ఏవైతే ఉన్నాయో అవి పైవైపుకి ఇలా కనిపించేలాగా అతికించుకోవాలి, చూసారా. ఇలా అతికించుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే అతుక్కునేస్తాయి. తర్వాత ముందుగా మనము సూదిలోకి దారం తీసుకున్నాం కదా, 6 పోగులు, దాన్ని ఇక్కడ కింద నుంచి కుట్టుకోండి. కుట్టుకుని కొంచెం గమ్ కూడా అప్లై చేసుకోండి. తర్వాత చూడండి, మనం పూసని పైకి నిలబెట్టడం వల్ల ఈజీగా సూదిలోకి వచ్చేసింది. సో ఇలా క్రాస్గా అల్లుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఇటువైపుకి వచ్చాం కదా, మరి ఇటు నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి, అలాగే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అలా అలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. సో మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు మళ్ళీ అది రౌండ్ అలాగే కంటిన్యూ అవ్వాలన్నమాట. సో లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి అలా కంటిన్యూ అయితే లాస్ట్కి మీకు ఎండింగ్ అనేది వచ్చేస్తుంది, చూసారా. నేను ఎక్కడైతే స్టార్ట్ చేసినా అక్కడికే వచ్చి ఆగాను. సో దాని నుంచి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు కంటిన్యూ చేసేటప్పుడు ఇంకొక పూసని తీసుకొని ఇలా మధ్యలోకి వచ్చేలాగా కుట్టుకుంటున్నాను. అది ఎలాగో చూపిస్తే చూడండి. సో ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మధ్యలోకి పెట్టుకొని గమ్ పెట్టుకొని అతికించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం గమ్ తీసుకొని పూసని మధ్యలోకి తీసుకెళ్ళి పెట్టేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ యాజ్టీస్ అలాగే అల్లుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి వేసుకుంటూ వస్తే సరిపోతుంది. మధ్యలో ఇలా ఆ పూస వేసుకుంటూ గమ్తో అతికించుకుంటూ వెళ్ళిపోవాలి. అస్సలు కన్ఫ్యూజన్ లేదు, కష్టమూ లేదండి. చాలా సింపుల్ డిజైన్ అన్నమాట ఇది. యాక్చువల్గా శారీలో డిజైన్ని నేను ఇలా రెడీ చేసుకున్నాను. మరి ఎలా ఉన్నాయి, నచ్చాయా? అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా ఐడియాస్ ఉండి షేర్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. శారీ డిజైన్ని బట్టి ఇలా రెడీ చేశానండి. మీకు కూడా ఏమన్నా శారీస్ని బట్టి ఐడియాస్ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో తెలియజేయండి. తప్పకుండా నేను బ్యాంగిల్స్ని ఎలా రెడీ చేసుకోవాలో మీకు వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.